మీ నియోజకవర్గంలో ఉన్న 300 కాపులు ఎవరితో ఉన్నారు? మొత్తం మాత్రం వన్ సైడ్. వన్ సైడ్. ఇవాళ చూస్తే మీ ఇంటి నిండా వాళ్ళే కనబడుతున్నారు. నాకు కొంత డౌట్ పోయింది. నాకు ఫస్ట్ కొంత డౌట్ ఉండే. అక్క మా కుటుంబంలో ఏరింది, మా పార్టీలో ఉంది. అవును. వాళ్ళ మా ఊరు మారికి పండు. నేను అక్క పోటీ చేసిన 14 గదాల మెజార్టీ. అవును. అమ్రాద్ అనే విలేజ్ ఉంది. అత్యధికంగా 2200 మంది ముందు కాపులు ఉంటారు. అక్కడ కూడా మాకు అత్యధికంగా కల్లెడ ఉంది. అక్కడ కూడా 1200 ఓట్లు వచ్చినాయి. ఐలాపూర్ లో ముందు కాపులు ఉన్నారు, అక్కడ కూడా వచ్చినాయి. నందిపేటలో ఇప్పుడు మా మండల పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా ఉప సర్పంచులు అందరు కూడా మా పార్టీలో ఉన్నారు. అక్కడ కూడా మాకు మెజార్టీ వచ్చింది. అదేవిధంగా ఎక్కడ కుద్వాన్పూర్ లో ఉన్నారు, కుద్వాన్పూర్ లో హైయెస్ట్ వచ్చింది. అసలు ఎక్కడ ముందు కాపులు ఉంటే అక్కడ నాకు అత్యధికంగా మెజార్టీ వచ్చింది. మరి మా అపోనెంట్ ఎవరంటే ఆకుల లలితక్క. లలితక్క ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయింది. ఉపేన్స్ కార్పొరేషన్ మొన్న నా మీద పోటీ చేసింది. రాష్ట్ర మహిళా అధ్యక్షులు అని ఉంటుంది. మరి అట్లాంటి హక్కు ఉన్నప్పుడు కూడా నాకు అట్లా ఉండాలి కదా, అట్లా తేడా లేదు. వాళ్ళ దగ్గర ఇంకో మాట చెప్తాను, గురుడు కాపులు గురుడి కాపులు అనే తేడా ఉండదు. మేము గురుడి కాపు వెళ్ళాం. అయితే గురుడి కాపు మునుడు కాపు లేదంటే మేమంతా ఒకటే అన్నదమ్ములు, మాకు వాయువర్సలు ఉంటాయి, అన్న బావ మామ కాక అంట. ఎందుకంటే మా దగ్గర ప్రత్యేకంగా వాళ్ళు రైతులే, మేము రైతులే. ఓకే. ఊర్లలో కూడా అత్యధికంగా ఉండే ఎక్కువ మేనేజ్ చేయగలగా ఉన్న వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ మెజార్టీ ఉంటుంది. డామినేటెడ్ వాళ్ళు ఒక 25,000 నుంచి 30,000 మంది వాళ్ళు, మా వాళ్ళు కూడా ఒక 20,000 దాకా ఉంటారు. అట్లా కాబట్టి తేడా లేదు దాంట్లో. పెద్ద మా ప్రాంతంలో అసలే తేడా లేదు. అంటే వాళ్ళని చూసుకునే అరవింద్ ఇక్కడ దిగుతున్నాడు అనేది ఒక మాట. మా ముందు కాపులకి అరవింద్ ఇక్కడ చుట్టకూడ లేడు. ఆయన కొద్దిగా ఎలా పోలు అంటారు, వేల్పూర్ మండలానికి చెందినటువంటి. అయితే డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడేమో ఆ తేడా లేకుండే, ఈయన వచ్చిన తర్వాత మాత్రం తేడా కనబడుతుంది. మా మునుగు కాపులకు 6 మూడులు ఎక్కడ కూడా చుట్టరికం లేదు అరవింద్ గారికి. నాకు తెలిసి అంటే ఆ మునుగు కాపులో బీసీ ఏదేదో సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ఆయనకు ఉంటుంది.